ఓడిఎఫ్ ప్లస్ లో తెలంగాణ టాప్ అంతా 100 శాతం ఇళ్లకు తాగునీరు అందించే తొలి మూడు రాష్ట్రాల్లోనూ స్థానం ఉన్నది కేంద్ర జలశక్తి వెల్లడి. ఈ కేంద్ర జలశక్తి ఇట్లాంటివి చెప్తుంది మళ్ళీ తెల్లారంగ నీటికొచ్చే మిషన్ భగీరథ మొత్తం మంచి నీళ్ళే వస్తలేవు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అంత అయిపోయినాయని చెప్తారు. ఎందుకు చెప్తారు మరి? ఇవి ప్రకటించడం ఎందుకు? ఇక్కడ వచ్చి మీ సన్నాసులు వచ్చి అబద్ధాలు చెప్పడం ఎందుకు? ఏదన్నా ప్రకటించకుండా ఉండాలి. ఇది ప్రకటిస్తే ఇది ఎవరు? కేంద్ర జలశక్తి శాఖ అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అదొక శాఖ కదా. కేంద్ర ప్రభుత్వ పెద్దలకుటనే ఈ శాఖ వెల్లడిస్తుందా? మరి ఇది వెల్లడించడం ఎందుకు? మా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మిషన్ భగీరథ వల్ల నీళ్ళు వస్తున్నాయా, మీరు తాగుతున్నారా అని బండి కానీ గుండి కానీ పురిగొల్పడం జనాల మీదకి ఎందుకు? వాళ్ళేం పిచ్చి కుక్కలు కలిసిన కుక్కలు లెక్క ఒకటే వచ్చి వర్రుతున్నారు తెలంగాణ ప్రజల మీద పడి. మరి దేనికి చెప్పడం ఎందుకు? బహిరంగ మల విసర్జనను పూర్తిగా పరిహరించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఘన ద్రవ వ్యర్థాలు సక్రమంగా నిర్వహిస్తూ ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ ప్లస్ స్థాయి పొందిన టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలోని 1,01,462 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ స్థాయిని పొందగా అందులో అత్యధిక గ్రామాలు ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిపింది. సాంకేతికంగా ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణలో ఉన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుంటే 100,000 గ్రామాలు ఈ స్థాయిని పొందడం సాధారణ విషయం కాదని పేర్కొంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుపడిన అనంతరము మురుగునీరు ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది, దాన్ని శుద్ధి చేసి మళ్ళీ వినియోగించుకోవాల్సి వస్తుందని వివరించింది. కాబట్టి ఇట్లా ఉంది పరిస్థితి. వీళ్ళేమో చెప్తారు ఈ జలశక్తి శాఖ పార్లమెంట్లో చెప్తారు ఏం మంచిగానే ఉన్నది అద్భుతంగా ఉన్నది అని. ఇక ఇక్కడికి వచ్చి ఆ చెప్పిన ఆ శాఖ మంత్రి ఎటు చూడండి, ఈయన జలశక్తి మంత్రి ఎవరు? గజేంద్ర సింగ్ షెకావత్ గారు. మళ్ళీ ఆయన వచ్చి రేపు ఏమంటాడు, ఏ వేస్ట్ బై మిషన్ భగీరథ నీళ్ళే వస్తలేవు అంత జనాలు అవి తాగుతుంది తాగుతలేరు, మళ్ళా ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటున్నారు, టిన్లు తెచ్చుకుంటున్నారు అని చెప్తారు. సో కాబట్టి వీళ్ళు ప్రజల తిరుగుతోళ్ళు కాదు, ప్రజల బాధలు తెలుస్తోళ్ళు కాదు. అంత ఒక్కరికన్నా జ్ఞానం ఉండదు నిజంగా చెప్తున్నాను కదా. కాంగ్రెస్ 100 200% నయం వీళ్ళతో పోల్చుకుంటే 200% నయం.